స్థానిక ప్రజా ప్రతినిధులైన ఎంపీటీసీ జడ్పీటీసీ సమస్యలపైన ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడంతో కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చిత్రపటానికి పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. ఎంపీటీసీ జడ్పీటీసీలు గెలిచి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి నిధులు ఇవ్వటం లేదని పార్టీ నేతలు మండిపడ్డారు. తెలంగాణలో స్థానిక ప్రజా ప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మారారని రాజగోపాల్ రెడ్డి మాత్రమే ఈ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారని అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులము ఎంపీటీసీలే గాని జడ్పీటీసీలే గాని గెలిచి 3 సంవత్సరాలు అవుతున్నది. ఇప్పటివరకు ఒక రూపాయి నిధులు ఇచ్చిన పాపాన పోలేదు. మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక్కరే అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తి అధికార పార్టీని ఎదిరించి ఏదేమైనా సరే ఎంపీటీసీ జడ్పీటీసీలకు నిధులు కావాలి, ఉత్సవ విగ్రహాలుగా మారిరు, నిధులు లేవు, నిధులు లేవు, వాళ్ళంతా దౌర్భాగ్య పరిస్థితులలో ఎవరు లేరని వెళ్ళబుచ్చిన అసెంబ్లీలో వెళ్ళబుచ్చిన మన రాజగోపాల్ రెడ్డి గారికి మేము ఈరోజు పాలాభిషేకం చేశాం. ఇప్పుడైనా కళ్ళు తెచ్చుకొని అధికార పక్షము ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్లు సర్పంచులకు స్థానిక ప్రజాప్రతినిధులందరికీ కూడా గౌరవించి వాళ్ళకు నిధులు విధులు ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా ప్రజా సంక్షేమం కోసం ప్రజ పనిచేస్తారని చెప్పి సందర్భంగా మనం చూస్తాం.